కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ సిపిఐ నిరసన చేసింది. మోడీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిస్తోందంటూ సిపిఐ నాయకులు నిరసన ర్యాలీ చేశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలంటూ సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. విభజన హామీలను అమలు చేయాలంటూ సిపిఐ శ్రేణులు డిమాండ్ చేశాయి. ఈనాడు తెలంగాణను నిర్లక్ష్యం చేసిన దాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం. నువ్వు ఏ ముఖం పెట్టుకొని ఈ తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధానంగా కరీంనగర్కు అనేకటువంటి మరి ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయి. మేము బ్రహ్మాండంగా నిధులు ప్రకటించామని చెప్పి బండి సంజయ్ గారు నిన్న ట్విట్టర్లో మరి ప్రకటన చేయడం జరిగింది. ఏమి అభివృద్ధి నిధులు కేటాయింపజేశావో చెప్పాలి. IIIT కరీంనగర్ తెచ్చావా? నూతనంగా రైలు మార్గాలకు నిధులు కేటాయింపు చేయడానికి ప్రయత్నం చేసావా? కరీంనగర్ నుంచి తిరుపతికి వెళ్లే రైలును రెగ్యులర్గా రోజువారీ కార్యక్రమంలో పెట్టావా? అదే బడ్జెట్ను దాన్ని కేటాయింపజేస్తే నోరు ఉండి మరి కళ్ళు ఉండి మరి అనేకటువంటి మరి ఏమాత్రం కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో బడ్జెట్ను నిర్లక్ష్యం చేశావు. బడ్జెట్ను కేటాయింపు చేయడంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ పూర్తిగా మరి నిర్లక్ష్యం చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిధుల కోసం, అభివృద్ధి కోసం పాటుపడకుండా ప్రభుత్వం బీజేపీ ఎడల మరి తీవ్రమైనటువంటి నిరసన తెలియజేస్తా ఉన్నాం.